అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గారాలపట్టి ద ప్రిన్సెస్ ఆఫ్ హౌస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు గారాలపట్టిలో మనం నెయ్యి చేసుకుంటున్నాము. అది కూడా చాలా ఈజీగా పాల మీద మిగడితోనే చేసుకుంటున్నాము. మనము మామూలుగా వెన్న తీసి వెన్నలో నుంచి నెయ్యి చేసుకుంటాం కదా, అలా కాకుండా పాల మీద మిగడితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. మనము పాలు కాచగానే చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల పాల మీద మిగడ అనేది మనకి చాలా థిక్గా వస్తుంది. అలా వచ్చిన మిగడని మనం కలెక్ట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా అయితే ఫ్రెష్గా ఉంటుంది. అలా కలెక్ట్ చేసుకున్న మీగడతోనే మనం ఈరోజు నెయ్యి చేసుకుందాం. మనకి ఈ మీగడ థిక్నెస్ అనేది పాల చిక్కదనాన్ని బట్టి వస్తుంది. అలా 10 డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్న మీగడ అన్నమాట ఇది. ఇప్పుడు దీంతో నెయ్యి చేసుకోవడానికి స్టవ్ మీద ఒక థిక్గా ఉండే గిన్నె ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని మనం కలెక్ట్ చేసుకున్న మీగడని అందులో వేసుకోవాలి. మనం నెయ్యి చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. మీగడ థిక్గా ఉంది కదా, అదంతా ఇలా కరిగిపోయి వాటర్ లాగా అయిపోతుందన్నమాట. 5 నిమిషాలకు ఒకసారి మనం ఇలా కలిపితే సరిపోతుంది. ఊరికే కలపాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ థిక్గా ఉండే మీగడ మొత్తం మనకి ఇలా కరిగిపోయి వాటర్ లాగా అయిపోతుందన్నమాట. తర్వాత మనకి నెయ్యి స్టార్ట్ అవుతుంది, నెయ్యి రెడీ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది. బాగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని. ఇది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనకి మెల్లిమెల్లిగా నెయ్యి అనేది రెడీ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. ఇలా కలపడం వల్ల ఏంటి అంటే కింద అడుగంటకుండా ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీగా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. మనకి ఒక 10-15 మినిట్స్ అయ్యాక నెయ్యి అనేది ఆ మిగడలో నుంచి రావడం మనము చూడొచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. మనం ప్యాకెట్ పాలతో చేసుకున్న మిగడతో అయితే టేస్టీగా ఉండదు. నెయ్యి గేదె పాలు తీసుకుంటే మిగడ అనేది థిక్గా వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 1/2 అవర్ తర్వాత ఇలా మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. 1/2 అవర్ వరకు అలా 5 నిమిషాలకు ఒకసారి మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నెయ్యి మొత్తం మనకి వచ్చేసింది, అలాగే స్మెల్తో కూడా మనకి తెలిసిపోతుంది నెయ్యి రెడీ అయినట్టుగా. ఇలా ఈ కలర్ వచ్చినాక మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టుగా అర్థం అన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కూల్ అయిపోయాక అలా నెయ్యి మొత్తం మనకి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత సింపుల్గా మనకి నెయ్యి రెడీ అయిపోయిందో పాల మీద మీగడతోనే. నెయ్యి చల్లారాక గట్టిగా అయిపోతుంది, అప్పుడు మనం దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ గారాలపట్టిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.